గ్యాస్ సిలిండర్ల పెంపుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో తెరాస నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఈ ధర్నా చేశారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చింతా ప్రభాకర్ గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒక్కటే, ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఈరోజు పెంచిన గ్యాస్ ధర ఇమ్మీడియట్గా తగ్గించాలి. గ్యాస్ కొనలేం, బొగ్గుల పొయ్య పెట్టలేం, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మహిళలు బాగుండాలి. మహిళల కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించేద్దని చెప్పనని నేను ఈ సందర్భంగా పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తాను. అంబానీ ఆదాని అటువంటి వాళ్ళకి ఒక తాబేదారుగా ఒక నౌకర్గా పనిచేస్తాడు. దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు ఎక్కడ కూడా జవాబారితనం లేకుండా పనిచేస్తా ఉన్నాడు. ఎంతమంది న్యాయ నిపుణులు చెప్పినా ఈరోజు వాళ్ళందరి మాట వేకాతరి చేస్తా ఉన్నాడు. ఈరోజు వంటెత్తి పోకళ్ళు, ఆ వంటెత్తి పోకళ్ళలో ఈరోజు ప్రజల క్షేమం మర్చిపోతా ఉన్నాడు. ఈరోజు ఒక మాట అన్నాడు, అచ్చేది న్యాయే, అచ్చేది న్యాయంగే, అచ్చేది న్యాయంగే. ఎక్కడ అచ్చేది? పేదోళ్ళందరూ కూడా సచ్చేదిని వచ్చేసిన పరిస్థితి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఈరోజు పేదలందరి మరి భవిష్యత్తుకు సర్వనాశనానికి సంబంధించే ఈరోజు మరి మోడీ గారు కంకణం పూడినటువంటి పరిస్థితి. ఈరోజు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగేదానికి ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ పాలనని ఈరోజు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్నటువంటి నీళ్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎక్కడన్నా దేశంలో మీరు ఉన్నటువంటి డైరెక్ట్గా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు అనుబంధంగా మీరు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఎక్కడన్నా ఆదర్శంగా ఈరోజు మీరు ఇస్తున్నటువంటి సందర్భం ఉందా? ఈరోజు బీడీ కార్మికులకు ఇస్తున్నాం, ఒంటరి మహిళలకు ఇస్తున్నాం, బోధ తాలున్నకి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ ఇస్తలేదు పెన్షన్లు, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమం. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఏదన్నా రైతు బంధు ద్వారా ఈరోజు వాళ్ళకి అందిస్తున్నాం. రైతు బీమా అయితే ఈరోజు రైతులకు ఒక గుంట ఉన్నా, ఒక ఎకరం ఉన్నా ఈరోజు దినవారం కాకముందే మరి 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పంపించడం ఒక ప్రమాణమైనటువంటి స్కీమ్ను ఈరోజు దేశంలో ఎక్కడా లేనంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆశించారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశంలో అందరికీ కూడా ఒక ఆదర్శంగా దేశం